అరే సీను, ఊరంతా తిరిగి వార్తలు తీసుకురా. ఇక నేను రాసుడు మొదలు పెడతా. ఆకాశవాణి ఇప్పుడు ఏంటిన సమాచారం. అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహం స్కైలాబ్ లో ఏర్పడ్డ హఠాత్ పరిణామాల వల్ల పెను ప్రమాదం చోటు చేసుకుంది. స్కైలాబ్ శకలాలు భూమి మీద చల్లా చెదురుగా పడవచ్చని నాసా పేర్కొంది. స్కైలాబ్ ని కొంచెం ఇట్లా తిప్పి ఆ పాకిస్తాన్ మీద ఎత్తేస్తే పాకిస్తాన్ వాయ స్కైలాబ్ వాయ ఒక్క దెబ్బకు రెండు పిచ్చలు. గిసుంటి ఆలోచనలు కూడా చిపాడు కావు. మన కత్ దొరికింది రాసీను. స్కైలాబ్ ఆకాశంలో ప్రయోగశాల అన్నట్టు. ఆకాశంలో పట్టిండు, భూమి మీద జాగాలేనట్టు అక్కడికి పోయిండు. గౌరమ్మది హైదరాబాద్ ఉద్యోగం. ప్రతిబింబం అని చాలా పెద్ద పత్రిక. ప్రతిబింబం పత్రికకు అసలైన ప్రతిబింబం మన గౌరమ్మని. మీరు దొరబిడ్డ కదమ్మా? దొరబిడ్డ ఏంది, నాకు పేరు లేదా? ఏమనుకున్నారా మరి, విలేకరులు వెట్టికనే అవుతారా? దానికి అన్ని నా పోలికలే వచ్చినాయి. ఒక బిజినెస్ నడవాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనదో తెలుసారా అమ్మా? డిమాండ్ సప్లై, డిమాండ్ సప్లై. పైసల పిచ్చి బాబు ఆయనకి ఇన్నేళ్ళు నేను చూస్తున్నా కదా వాడిని, ఆయనకి అవసరమే ముందు, తర్వాతే మనందరం. ఆనంద్ రామారావు, సుబేదార్ రామారావు. మా తాత, ఏ మా తాత గురించి చెప్పరా? చచ్చిపోయిండుగా, చచ్చిపోయిండు. చిన్నవి రాసింది చాలు, నాకు పెద్ద వార్తలు కావాలి. నేను ఈ ఊరు ఎందుకు వచ్చినా తెలుసా రమ్మా? మన ఊర్లో మనందరి కోసం క్లినిక్ పెట్టడానికి వచ్చిన. అట్లా చూడకరా అయ్యా, అడింటుంటే చెప్తూనే ఉంటాడు. అరే బండలింగం పల్లెని ఇష్టం నడవదు. ఎట్లా పెట్టినారు, నేను కూడా చూస్తా. ఎంత పెద్ద వర్షం పడ్డా ఆకాశం తడవదు, గుర్తుపెట్టుకోండి. అర్థం కాలేదు. ఏదైనా అద్భుతం జరగాల్సిందే ఆనంద్. అది తొమ్మిది అంతస్తులట, 20 టన్నులంట. వేడి వేడిగా బగ బగ మండుకుంటా భూమి మీద పడి పేలిపోద్దంట. ఒక్క ముక్క మన ఊరు మీద పడ్డ కథం. ఏమురమ్మా ఇది? ఆంధ్రభూమి, ఆంధ్ర పత్రిక, విశాలాంధ్ర, ప్రజాశక్తి అన్నిటికీ పంపరాసింది.